కాబట్టి ఎవ్వరికడ భయపడట్ల ఇంకా యుద్ధం ఉంది. రాజమల్లి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వెయిట్. కొద్ది రోజులు జరిగిన హత్య వాళ్ళిద్దరు ఘర్షణ ఏంటో మాకు తెలియదు. వాళ్ళు అతను చేశారు, అతను ఈ బెనర్జీ అనే అతను ప్రతి ఒక్కరిని బెదిరిస్తూనే ఉన్నాడు. నందన్ సుబ్బయ్యని చంపినట్లే చంపుతామంటున్నారు. దీంట్లో నన్ను ప్రవీణన్న మీద కేసు పెట్టడం ఇది చాలా అన్యాయము. వాళ్ళ మధ్యన జరిగిన ఘర్షణకు నాకు ప్రవీణన్న కానీ ఎటువంటి సంబంధం లేదు. ఎందుకు ఈ ఊరు ఎమ్మెల్యే కానీ వైసీపీ నాయకులు కానీ నా మీద అక్రమంగా మాట్లాడారో నాకైతే తెలియడం లేదు. మూడేళ్ల కిందట నా భర్తను బీసీని చంపింది, బీసీ వ్యక్తిని నా భర్తను చంపింది. నేను కేసు పెట్టాను. ఇంతవరకు వాళ్ళని ఎవరు విచారించలేదు, ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. కానీ ఈరోజు ప్రొద్దుటూరు ప్రజల్ని ఇంకా నమ్మేయాలని చూస్తున్నారు. నన్ను కానీ అన్నన్ కానీ ప్రవీణ్ అన్నను కానీ మా ఈ కేసులోకి లాగి వీళ్ళే కుట్ర కూడి నాకు అన్నకు అక్ర సంబంధం పెట్టి ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు. ఆ రోజు నేను నీకు అండగా ఉంటానన్నారు. ఈరోజు నా భర్తను చంపింది మీరు, నా పశు కుంకాలు తెంచింది మీరు, నన్ను నా పిల్లలను రోడ్డుకి ఈడ్చింది మీరు. నేనేదో న్యాయంగా ఈ కేసును న్యాయంగా నేను చేస్తుంటే ఈరోజు మీరు అక్రమంగా మేం చంపామని ప్రవీణన్న అండతో నేను చంపించానని ప్రవీణన్నను ఆ ప్రవీణన్న మీద కేసు పెట్టారు. ఇది చాలా అన్యాయం. ఎందుకు ప్రొద్దుటూరు ప్రజలకు అందరికీ తెలిసి మీకు వ్యతిరేకంగా చేస్తున్నారనా, అందరూ తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతున్నారనా ప్రొద్దుటూరు ప్రజలు? ఇప్పటికైనా ప్రొద్దుటూరు ప్రజలందరికీ తెలుసు ఎవరు నందన్ సుబ్బయ్యని చంపారని. ఈ ప్రారంభం నాకు తెలిసి దేవుడే ప్రారంభం ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. నా భర్త కేసులో ప్రొద్దుటూరు ప్రజల్లోకి ఒక అమ్మాయిని ఆడపిల్లల్ని ఇంత అసభ్యంగా మాట్లాడుతున్నారు. నేనేదో నా పిల్లలు రోడ్డు మీద పడింటే ఈరోజు ఎక్కడ ఈ ఊళ్ళో నేను బతకలేకనో భయపడో, నా పిల్లల్ని ఏం చేస్తారో నన్ను ఏం చేస్తారో అని భయంతో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు సార్ని, లోకేష్ సార్ని, ప్రవీణ్ అన్నను అందరినీ నేను రిక్వెస్ట్ చేసి వాళ్ళు నాకు హామీ ఇచ్చిన ప్రకారంగా మా పిల్లల్ని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివిస్తున్నారు. మా ఫ్యామిలీ నేను అక్కడ ఉన్నాను, ఒక సెక్యూర్గా ఉన్నాను. అది కూడా తెలుగుదేశం పార్టీ వల్ల నేను ఒక సెక్యూర్గా ఉన్నాను. ఈరోజు ఇన్ని మాట్లాడితే రేపు పొద్దున నా పిల్లల పరిస్థితి ఏంటి? మీరు నేనే చంపించానంటే రేపు పొద్దున నేను ఒక్కదాన్నే తిరుగుతుంటా ప్రొద్దుటూరుకు వచ్చినప్పుడు. నేను నన్ను చంపితే నా పిల్లల పరిస్థితి ఏంటి? ఇలా ఆడవాళ్ళ మీద అసభ్యంగా మాట్లాడడం మీ రాజకీయమా? అక్రమైన కేసులు పెట్టించి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ను చేయడం మీకు రాజకీయమా? ఏ విధంగా ఇంకా మీరు రాజకీయం చేయాలనుకుంటున్నారు ప్రొద్దుటూరులో? ఒక బెనర్జీ అనే అతను ఎవరు? మీ అనుచరులు. నందన్ సుబ్బయ్య కేసులో ఉన్న వ్యక్తి మీ దగ్గర ఎందుకు తిరుగుతున్నాడు? నెక్స్ట్ ఎట్లయినా తెలుగుదేశం పార్టీ వస్తుంది, కంపల్సరీ కేసు ముందుకు పోతుంది. మీరు చేసిన అన్యాయం బయట పడుతుందనే భయంతో ఈరోజు నన్ను కానీ ప్రవీణ్ అన్నను కానీ ఈ విధంగా మాట్లాడుతున్నారా? నేను అడుగుతున్నా, నాకు ఎమ్మెల్యే గారు వీటికి ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలి. నేను న్యాయంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నా, ప్రతిరోజు ప్రార్థిస్తున్నా. నా భర్తను చంపిన వాళ్ళు ఖచ్చితంగా జైల్లో ఉండాలి. ప్రజలందరినీ కూడా నేను ఇదే కోరుకుంటున్నా. ఈరోజు సుబ్బయ్య కేసులో ఉన్న అతను వాళ్ళు ఘర్షణ చేసుకొని వాళ్ళు చనిపోతే కేసు బయటకు వస్తుందని మా మీద కేసులు పెడుతున్నారా? మళ్ళీ ప్రవీణ్ అన్నను కేసులోకి లాగుతున్నారా? ఈ విధంగా ఇంకా ఎన్ని కుట్రలు చేస్తారు? ఈరోజు నన్ను అక్రమంగా లాగి అన్నకు నాకు సంబంధం పెట్టి మాట్లాడుతున్నారు. ఆ రోజు ఏ విధంగా నా భర్త పోయి అక్కడ ఎట్లా ఏ విధంగా హత్య చేశారు? కమిషనర్ రాదా ఫోన్ చేసింది? ఇది ప్లాన్. కమిషనర్ రాదా ఫోన్ చేసింది సుబ్బయ్య ఇక్కడికి రా మాట్లాడదామని. అక్కడికి పోయినారు. పోయిన తర్వాత నలుగురితో కొట్టిపించాడు. బంగారెడ్డి వచ్చి చంపారు. ఎవరు చంపమన్నారు? ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి కాదా అండి? దీనికి సమాధానం చెప్పండి. మరి నేను కూడా విచారించమని కొన్ని ఏళ్ళ నుంచి పోరాడుతున్నాను, మూడేళ్ళైంది. డిసెంబర్ 29కి 3 ఇయర్స్ అయిపోతున్నా భర్తను చంపి. మరి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఎందుకు రియాక్షన్ అవ్వలేకపోతున్నాను? నందన్ సుబ్బయ్య గురించి ఎప్పుడన్నా ప్రెస్ పెడితే దీని గురించి ఏది స్పందించలేకపోతున్నారు? ప్రొద్దుటూరు ప్రజలు కూడా అడుగుతున్నారు, నందన్ సుబ్బయ్య కేసు గురించి బయటికి రాండి, నందన్ సుబ్బయ్య గురించి మాట్లాడండి, ఎట్లా చనిపోయినాడు, ఎందుకు చనిపోయినాడు, ఎవరు చనిపోయినారు?
ఇట్లా న్యాయంగా నేను పోరాడుతుంటే ఈ రోజు హత్యల గురించి ఏదో వాళ్ళు వాళ్ళు ఏ ఘర్షణతో వాళ్ళు చంపుకున్నారు అంటే అతను ఫోన్ చేసి ఎవరన్నంటే వాళ్ళని బెదిరియొచ్చు మీ నాయకులు కాబట్టి కరెక్ట్ మరి ప్రదటూర్ ప్రజలకు శాంతి శాంతి యుద్ధంగా ప్రదటూర్ చూడాలనుకున్న మొదటన మొదలు పెట్టింది ఎవరండి నా భర్త హత్యతో ప్రదటూర్లో మీరు ఈ రోజు అన్నిటికీ కారణం మీరే మీరు చేసే అరాచకాలు ఈన బంగారెడ్డి చేసే దందాలు భూ కబ్జాలు ఇవన్నీ నా భర్త ఆ రోజు బయట పెడతాననే కదా ఆ రోజు నా భర్త బయట పెట్టింటే ఈ రోజు కథ ఇంతవరకు వచ్చేది కాదండి ఎమ్మెల్యే గారు నా భర్తను చంపకొనంటే మీరు ఫస్ట్ ఎమ్మెల్యేగా ఉండిండేమో ఒకసారి ఆలోచన చేయండి నా భర్త సెల్ ఫోన్ ఇంతవరకు లేదు మొత్తం దానిలో అన్ని కమిషనర్ రాధా ఎటువంటిది అనేది మొత్తం అన్ని ఆ వీడియోలో ఆ సెల్ ఫోన్లో ఉన్నాయి ఈ రోజు మళ్ళా మమ్మల్ని కేసులోకా ప్రొద్దుటూరులో ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లలో ప్రవీణ్ అన్ననే గెలుస్తాడు ఎమ్మెల్యేగా ఖచ్చితంగా కేసు పైకి పోతుంది గవర్నమెంట్ వచ్చేది కూడా టీడీపీ పార్టీనే కేసు పైకి కేసు ఖచ్చితంగా గెలుస్తుంది మీరు ఖచ్చితంగా జైలుకు పోతారని నేను కోరుతున్నాను ఇది ఖచ్చితంగా జరుగుతుందని మీరు ఆలోచన చేసే మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నారు ప్రవీణ్ అన్నను కానీ నన్ను కానీ కేసులోకి లాగి అక్ర సంబంధాలు మాట్లాడుతా ఇలా చేస్తున్నారు వైసీపీ నాయకులు చంపింది మీరే మీరు ఇంతవరకు ఊరికే బెదిరిస్తారు డబ్బులు ఇస్తాం కేసు వాపస్ తీసుకోండి అనే రకంగా మీరు బెదిరిస్తారు కానీ వైసీపీ తెలుగుదేశం పార్టీ లోకేష్ సార్ కానీ చంద్రబాబు నాయుడు సార్ కానీ ప్రవీణ్ అన్న కానీ మమ్మల్ని అలా వదిలేయలేదు మీరు చేసే భూ కబ్జాలు బయట పెట్టడానికి వస్తానంటేనే నా భర్తను చంపించారు ఈరోజు ఇంకా ఇప్పటికీ ప్రజల్ని నాశనం చేస్తూనే ఉన్నారు ప్రొద్దుటూరులో నేను ఏ పొద్దుకైనా న్యాయంగానే పోరాడతాను గవర్నమెంట్ వస్తే సిబిఐ ఎంక్వైరీకి ఇమ్మని ఇప్పటికే హైకోర్టులో వేశాను గవర్నమెంట్ వస్తే నా కేసు ముందుకు పోతానని నేను బలంగా నమ్ముతున్నాను ఖచ్చితంగా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యేగానే ప్రవీణ్ అన్న గెలుస్తారని నా మనస్ఫూర్తిగా నేను చెప్పుకుంటున్నాను